భద్రాచలంలో గోదావరి మహోగ్ర రూపం 53 అడుగులు దాటిన నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరిక జారీ. గోదావరికి మరింత పెరిగిన వరద ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక 14.9 అడుగులకు చేరిన నీటి మట్టం. ఐతవరం దగ్గర తగ్గిన మున్నేరు వరద వాహనాలకు అనుమతి హైదరాబాద్ విజయవాడ హైవే క్లియర్. కడెం ప్రాజెక్టుకి కేంద్ర బృందం సమస్యల్ని పరిశీలించిన ఎక్స్పర్ట్స్ టీం ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విపక్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్ లో పంటల్ని మింగేసిన వరద ఆదుకోవాలంటూ అన్నదాతల ఆందోళన భైన్సా నిజామాబాద్ హైవేపై రాస్తా రోకో. శ్రీశైలానికి భారీగా ఇన్ఫ్లో జూరాల నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద 48 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. కొల్లేరుకు భారీగా వరద చేపలు పట్టేందుకు వెళ్లిన బోటు బోల్తా ఈదుతూ ఒడ్డుకు చేరిన కూలీలు. డేంజర్ జోన్ లో బతుకమ్మ వంతెన లైట్ వెహికల్స్ కి మాత్రమే పర్మిషన్ పర్యవేక్షిస్తున్న స్పెషల్ ఆఫీసర్ భారతి. తెలంగాణలో పెరగనున్న 108-102 వాహనాలు 204 అంబులెన్స్లు 228 అమ్మ ఒడి వెహికల్స్ ఆగస్ట్ 1 నుంచి అందుబాటులోకి. హైదరాబాద్ లో మొహర్రం ఏర్పాట్లు మాధురి ఏనుగుని తీసుకొచ్చిన నిజాం ట్రస్ట్ డబుల్పీర నుంచి మొదలవనున్న ఊరేగింపు. ఒక్కో కిడ్నీ 9 లక్షలకు బేరం విజయవాడలో రెచ్చిపోతున్న మాఫియా పేదలే టార్గెట్ గా ఒప్పందాలు. టీ స్టాల్లో అగ్ని ప్రమాదం మంటల్లో గాలి బూడిదైన సామాగ్రి ఏలూరు జిల్లా వెంకన్న టెంపుల్ సమీపంలో ఘటన. ప్రత్యామ్నాయ చర్యల్లో సర్కార్ విఫలం కరకట్టల నిర్మాణంలో నిర్లక్ష్యం మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం. పవన్ వల్ల ఎంతమంది మిస్ అయ్యారో తేలాలన్న రోజా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న జనసేన మహిళా కమిషన్ కి అవగాహన లేదన్న శివశంకర్. ఆదోనిలో దొంగల కలకలం ముఖేష్ జ్యువెలరీ షాప్ లో చోరీ 7 తులాల బంగారం అపహరణ. సెమీకండక్టర్ల పరిశ్రమలకు 50% ఆర్థిక సాయం సెమికాన్ ఇండియా సదస్సును ప్రారంభించిన మోదీ గాంధీనగర్ లో 3 రోజుల పాటు సమావేశం. తమిళనాడు బీజేపీ చీఫ్ మహాపాదయాత్ర ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా అన్ని నియోజకవర్గాల్లో పర్యటన. భీమా కోరేగాం కేసులో సామాజిక కార్యకర్తలకు బెయిల్ 5 ఏళ్ల తర్వాత సుప్రీంలో ఊరట ఇద్దరూ ఒకే మొబైల్ వాడాలని ఆదేశం. ఇవాళ రేపు మణిపూర్ లో విపక్షాల పర్యటన వివిధ పార్టీల నుంచి వెళ్లనున్న 20 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానంలో చర్చించే ఆలోచన. గుజరాత్ నవ్సారీలో భారీ వర్షం పొంగి పొర్లిన పూర్ణా నది నగరాన్ని ముంచెత్తిన వరద. ప్రోటోకాల్ని ఉల్లంఘించిన ఎయిర్ ఏషియా కర్ణాటక గవర్నర్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్లిన సిబ్బంది విమానయాన సంస్థ క్షమాపణలు. ఇవాళ భారత్ వెస్టిండీస్ మధ్య 2వ వన్డే జోష్ మీదున్న టీమిండియా గెలిచి తీరాలన్న కసితో కరీబియన్లు.